జంగల్ బుక్ సినిమా చూసినానోల్లా కమ్సే కమ్ సీరియల్ అన్న చూసే ఉంటారా వెనకట యాదికి వచ్చింది కదా అయితే అందులో జంగల్ ఉట్టి పెరిగిన ఒక పోరడు ఉంటాడల్లా మోగ్లి అని పేరు కూడా పెట్టుకుంటాడు బట్టలు వేసుకోడు కానీ జీవాలతో మాత్రం మంచి దోస్త అని చేస్తాడు మస్తు అనిపిస్తాడు సినిమా అయితే గా సినిమాలో చూపించినట్టుగానే బయట కూడా ఒక పోరడు ఉన్నడల్లా జనాల నాడమనేది ఇరుగుతుంటాడు అవునంటే అవ చూడు మీరు కావాలంటే మొగలి జంగల్ ఉండాలే జంగుక్ సీరియల్లా ఉంటాడు చిన్న పొరాణకు బాగా ఇష్టం అయితే ఈడు సినిమాల మొగలి ఇప్పుడు బయట తిరుగుతున్న మొగలిని చూడుండ్రీ అగ చూసిరా ఈ పోరడైనల్లా సేమ్ జంగల్ బుక్ మొగలి ఎట్లనో ఈయన కూడా గిట్లనే అయితే ఈ పోరడి ఇప్పుడు కాలేజ్ చదువు చదువుతుండు చూడుర్ర అవుతారమ్ సుషిర్రా అందర్కంటే విచిత్రంగా ఉన్నాడు కదా అయితే ఈ పోరన్ పేరు కన్నయ్య మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వాని అనే ఊరు దగ్గర ఉంటాడు ఈ పోరన్కి చిన్నప్పటి సంది బట్టలు దొరుకున్నాడంటే మస్తు పెయ్యి మీద బట్టలు అస్సలు వేసుకునే పోయేదట ఈ గిట్లనే అలవాటైంది బడిలా షేరింగ్ చేసిరు బడిలా యూనిఫామ్ వేసుకోవాలి గదా కనీ ఏసుకోనంటాడట సార్లు రానియలే ఈ పోరన్ అవ్వయ్యా కలెక్టర్ కాడికి పోయి కాగిధం రాయించుకున్నారు ఇగ అప్పటిసుంది కాలి పేయి మీద తువ్వలు ఒక షెడ్డి తొడుక్కొని బడితో పట్టేది ఇప్పుడు ఇంటర్మీడియట్ కు వచ్చిండు అయినా గానీ ఇగో గాదే అవతారం అరే వారి కొత్త బట్టలు దొడుక్కోరా విజయ్ దేవర కొండ లెక్కుంటావు అంటే కూడా అస్సలేనడటోల్లా నాకు బట్టలు అద్దే అద్దు గిట్లనే పోతా అంటాడట అగో గట్లు ఉన్నది కథ అందుకే ఇగో గిట్ల కాలేజీలున్నంత సేపు అప్పుకుంటాడు అవతల వడంగానే గ తువ్వాల కూడా తీసేసి జంగల్ బుక్కు మొగిలి లెక్క తిరుగుతాడు అన్నట్టు మూర్చటా